शुक्लां वृधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। शरदिन्दुविकाशि मन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दराश्याम् अरविन्दासनसुन्दरीमुपासे। आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीय विग्रहं पारिजाततरुमूलमाशिनं भावयामि पवमानन्दनम्। चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरं एकैकमक्षरं प्रोक्तं महापातकनाशनम्। श्रीलाघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुवरं वैरत्नदीपम् आजानुबाहुमरमिन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। వాల్మీకి కృతమైనటువంటి శ్రీమద్ రామాయణంలో రామచంద్ర ఆవిర్భావ అనంతరము తతశ్చ ద్వాదశే మాసి పన్నెండవ మాసంలో అంటే యాగము పరిసమాప్తమైన దగ్గర నుంచి పన్నెండవ మాసంలో కౌసల్యాదేవి రామచంద్రుణ్ణి మరుసటి రోజున పుష్యమీ నక్షత్రంలో భరతుణ్ణి కైకేయి ఆ మరుసటి రోజున అంటే తెల్లవారుజామున సూర్యోదయ పూర్వభాగంలో భరత లక్ష్మణ శత్రుఘ్నులను ఇద్దరిని సుమిత్రాదేవి ప్రసవించారు నలుగురు కుమారులు ముగ్గురు భార్యలకు ఆనందంలో పరవశించిపోయినాడు దశరథ మహారాజు ఆ తరువాత 11వ రోజున 12వ రోజున వారికి నామకరణం చేశారు వశిష్ఠ మహర్షి వారు యాజ్ఞికుడిగా ఉన్నారు ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి ఎవరో అడిగారట వశిష్ఠ మహర్షిని పౌరోహిత్యము రజనిచరితము గ్రామణిత్వం నియోగ మాఠాపత్యము క్షరుతవచనం సాక్షివాద పరాన్నవని చెబుతూ పౌరోహిత్యం అనేటువంటిది మహాపాపంతో కూడిన వృత్తి కదా దీనిని ఎందుకయ్యా నీవు ఆశ్రయించావు అని అడిగారట నేను ఏ వంశంలో ఉన్న పురుషులకైతే యాజ్ఞికుడిగా ఉండి కర్మ నిర్వహణం చేస్తున్నానో పౌరోహిత్యాన్ని నిర్వహిస్తున్నానో ఆ వంశంలో రాముడనేటువంటి మహాపురుషుడు ఆవిర్భవిస్తాడయ్యా అతడికి నేను గురువును అవుతాను కదా లోకంలో నా పేరు నిలిచిపోతుంది అందుకోసం నేను పౌరోహిత్యం చేస్తున్నాను పాపమైనా అని సమాధానం చెప్పారట పురోహితుడు అనగానే చాలామంది పురమునకు హితం కోరేవాడు పురోహితుడు అనుకుంటారు పురమునకు హితం కోరేవాడు పురోహితుడు కాదు అతడు పురహితుడు అవుతాడు పురః ఆగామి శుభం సూచయతి అశుభం నివారయతి చ పురోహితః తనకు సంబంధించినటువంటి యజమాని ఎవరో అతడికి భవిష్యత్తులో రాబోయే శుభాశుభములను పరిగణనం చేసి శుభములు కలిగించేందుకు అశుభములు నివారించేందుకు పౌష్టిక శాంతి రూపములైనటువంటి కర్మలను నిర్వహింపచేసేవాడు అది వైదికం కావచ్చు స్మార్తం కావచ్చు ఏ కర్మనైనా ఆచరింపచేసేటువంటి వాడిని పురోహితుడు అంటారు అంటే యజమాని ఎప్పుడూ సుఖంగా ఉండాలి యజమానికి ఏదైనా కష్టం వస్తే అది తొలగిపోవాలి అని నిరంతరం కనిపెట్టుకుని ఉండేవాడు ఎవడో అట్టివాడిని పురోహితుడు అన్నాడు పురోహితుడుగా వశిష్ఠ మహర్షి వారు కూర్చునున్నారు దశరథ మహారాజు పీటల మీద కూర్చొని పిల్లవాళ్లకు నామకరణం రాస్తున్నారు కౌశల్య కుమారునకు రాముడు అని పేరు పెట్టారు రాముడు అంటే ఏమిటి అని రమంతే యోగినః అస్మిన్ ఇది రామః యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి రూపమైనటువంటి అష్టాంగ యోగ నిరతులైనటువంటి సనక సనందన సనత్కుమార సనత్సుజాతాది మహర్షికులకు మహాయోగులకు సైతము హృదయ గుహాంతర్భాగంలో నిరంతరము ఆనందాన్ని పంచిపెట్టేవాడు కాబట్టి అంటే సాక్షాత్ పరబ్రహ్మస్వరూపమే రాముడనే అర్థం వచ్చేట్లుగా శ్రీయ కమలవాసిన్యా యతోయం రమణోహరి తస్మాత్ శ్రీరామ ఇత్యేవ నామవ్యవహితం పురా
శ్రీరామ అంటే లక్ష్మీదేవిని ఆనంద పరవశం చేసేవాడు కాబట్టి శ్రీరాముడు అని. రమంతి రామయతీతి రామః లోకంలో అందరినీ ఆనంద పెట్టేవాడు కాబట్టి, పితృవాక్య పరిపాలన చేత తండ్రిని ఆనంద పెట్టేవాడు, తనను గౌరవించాడని కౌశల్య మాతృవాత్సల్యంతో చూచేది, తన కుమారుడికి రాజ్యాన్ని పరిత్యాగం చేసి వెళ్ళిపోయినాడని కైకేయి సంతోషపడింది. అంటే తల్లిదండ్రులనే కాక మిత్రులను సంతోషపెట్టాడు సుగ్రీవుణ్ణి. సేవకుడైన హనుమంతుణ్ణి గాఢమైన కౌగిలి ఇచ్చి ఆనంద పెట్టాడు. రావణాసురుడు కూడా ఒక సందర్భంలో రాముని గొప్పదనాన్ని మెచ్చుకొని ఆనందపడతారు. ఇక్కడ ఆనందం అన్నదానికి అర్థం ఏమిటంటే ఆహా నవ్వడం ఆనందం కాదండి, పైకి దుఃఖపడుతున్నా లోపల ఆ ధార్మికమైన నిరతిని భావించి భావించి పడే ఆనందం ఏదైతే ఉందో దానికి కూడా ఆనందమే. దశరథ మహారాజు కౌశల్య ఏడ్చినట్టు కనబడుతుంది కథాభాగంలో, కానీ ఇంతటి ధర్మనిష్ట కలిగిన వాడైనాడు నా కుమారుడని ఆనందం. ఇలా రామాయణంలో రామునితో సన్నిహితమైన వ్యక్తులందరితో ఆ కాలంలో ఆనందాన్ని పంచిపెట్టాడు. ఆయన రాజ్య పరిపాలన చేసేటప్పుడు ప్రజలందరినీ కూడా ఆనందంలో ముంచెత్తాడు. ఇవ్వాడ వనము రామ రామ రామ, సాక్షాత్ పరమేశ్వరుడు అంటాడు, శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. శ్రీరామ అంటే అంత ఆనందం కలుగుతుంది. రాముని భవిష్యత్తునంతటినీ కూడా దృష్టిలో పెట్టుకొని వాల్మీకి మహర్షి కౌశల్య తనయుడుకు శ్రీరామ అని నామకరణం చేశారు. కైకేయి తనయుడు భరతుడు రెండవ వాడు. మనకి మామూలుగా లోకంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటారు, కానీ రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు ఆ క్రమంలో జన్మించినటువంటి విధానాన్ని బట్టి. అలా ఆవిర్భవించినటువంటి రెండవ వాడు భరతునకు భరతుడు అని పేరు పెట్టారు. భరతో భక్తి భరిత, భరతుడంటే భక్తి పరిపూర్ణంగా నిండి ఉన్నటువంటి వాడు గనక. కథాభాగంలో సోదర భక్తిగా కనబడిన భక్తి అంటే ఒకరినొకరు అన్యోన్యము ఆప్యాయత కలిగి ఉండడం, భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానమైన యోగం ఏది అంటే అత్యంతము ఇష్టం. ఆ ఇష్టమునకే పరాకాష్ఠకు ప్రేమ అని పేరు. ఆ ప్రేమనే ఇక్కడ భక్తి అని వ్యవహరించారు. రాముని యందు గౌరవంతో కూడినటువంటి ప్రేమ ఉన్నవాడు భరతుడు. భరత భక్తి భరిత, భరతుడి భక్తి ఎలాంటిది అంటే లక్ష్మణస్వామి చాలా సందర్భాలలో భరతుణ్ణి వ్యతిరేకించి మాట్లాడిన మాటలున్నాయి. అటువంటి లక్ష్మణుడి గురించి మా అన్నకు సేవ చేస్తూ పక్క నుండి మహాభాగ్యం నా లక్ష్మణుడికి కలిగింది నాకు కలగలేదు అని దుఃఖపడతాడు. అలాగనే రాజ్యం నాకు అక్కర్లేదన్నాడు, సర్వస్వాన్ని పరిత్యాగం చేశాడు. అటువంటి ఆ భరతుడి భక్తి అపారమైనటువంటిది. ఆ సందర్భంలో బాగా వివరంగా చెప్పుకుందాం. భరతుడు అని రెండవ ఆయనకు పేరు. సుమిత్రాతనయుడైనటువంటి పెద్ద కుమారునకు లక్ష్మణుడు అని పేరు పెట్టారు. లక్ష్మణ శుభ లక్షణ, లక్ష్మణుడు అంటే శుభమైన లక్షణాలు, ధర్మానుకూలములైన లక్షణములు. ఎందుకంటే మనుధర్మ స్మృతిలో ఒక మాట ఉన్నది, జ్యేష్ఠ భ్రాత పితృసమహ, తండ్రి గారి తర్వాత పెద్ద అన్నగారు తండ్రితో సమానమని. అన్నయ్య నేను నీ వెంట వస్తాను, నీళ్ల కావిళ్ళు మోస్తాను, నీకు కావలసిన పాదసేవ చేస్తానయ్యా, నన్ను మాత్రం వదిలిపెట్టి వెళ్ళబోకు, నీ వెంటనే నన్ను తీసుకుని వెళ్ళమని ఆక్రందనం చేస్తాడు లక్ష్మణస్వామి. నిజానికి వనవాసం అనేటువంటి దీక్ష రాముడిదే, కానీ లక్ష్మణునికి ఏమి సంబంధం లేదు, లక్ష్మణుడు అడవులకు వెళ్ళను అక్కర్లే. అన్నగారి మీద ఉండే అతులితమైనటువంటి మహాభక్తితో ఆయన అరణ్యవాసం 14 ఏళ్ళు నిర్వహించాడు. అందుకని లక్ష్మణ శుభ లక్షణ. భరతుని విషయంలో ఇంకో మాట కూడా చెప్పారు, తండ్రి మరణించాడు, అన్నగారు అరణ్యాలకు వెళ్ళాడు, తనది కాని ఆస్తికి కాపరా దాస్తూ కూర్చున్నాడు, రాజ్యభార నిర్వహణం మోశాడు. పాదుకల దగ్గర కూర్చొని ప్రతిరోజు తనకు వచ్చినటువంటి నివేదికలైతే ఉన్నాయో అవన్నీ పాదుకల ముందు రామునితో చెబుతున్నట్లుగా భావించి పాదుకలకు చెప్పేవాడు రాజ్య వ్యవహారములనన్నింటినీ. రాజ్యభరణాద్భరత భరత భక్తి భరిత. ఇక లక్ష్మణుని విషయంలో చెప్పుకున్నాం, లక్ష్మణ శుభలక్షణ, తనది కానటువంటి అరణ్యవాసాన్ని ఎత్తినేసుకుని అన్నగారి సేవ చేయడానికి బయలుదేరి వెళ్ళారు. శత్రుఘ్న నిత్య శత్రుఘ్న సుమిత్ర తనయులలో రెండవ వాడు, దశరథ తనయులలో నాలుగవ వాడు శత్రుఘ్న. ఆయనకి శత్రుఘ్నుడు, శత్రూన్ హంతీతి శత్రుఘ్న,
రాముని పరిపాలనల కాలంలో గాని భరతుని పరిపాలనల పరిపాలన కాలంలో గాని ఖచ్చితంగా శత్రుఘ్నుడే ఈ సమస్తమైన సైనిక వ్యవహారాలను చూసుకునేవాడు శత్రుఘ్నుడు సేనాధిపతిగా ఉన్నాడు గనుక ఏమీ భయం లేదు నిర్భయంగా ఇద్దరూ రాజ్య పరిపాలన చేయగలిగారట రాముడు ఇటు భరతుడు కూడా అంతేకాదు శత్రుఘ్న నిత్య శత్రుఘ్న అంటారు లోకంలో ఎవరితోనైనా శత్రుత్వం అనేటువంటిది ఎంతకాలం ఉంటుంది సంవత్సరాల తరబడి ఉంటుందా పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా శత్రువులుగా ఉంటారా పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా మిత్రులుగా ఉంటారా శత్రువులు మిత్రులు అవుతారు మిత్రులు శత్రువులు అవుతారు ఆయా సందర్భమును బట్టి మార్పులు చేర్పులు జీవితంలో జరుగుతూ ఉంటాయి నిత్యాహ శత్రువః నిత్య శత్రువః నిత్య శత్రువును హంతీతి నిత్య శత్రుఘ్నః ఎప్పుడూ ఉండేటువంటి శత్రువులు ఏమిటి అంటే అరిషడ్వర్గం అన్నారు దీన్ని కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య రూపమైనటువంటి శత్రువు ఇవి బయట ఉండే శత్రువులు కాదు అంతఃశత్రువు లోపల ఉండే చెరుపు చేస్తాయి మానవుణ్ణి మానవుడుగా వ్రతకనివ్వవు మానవుణ్ణి దానవుణ్ణి చేసేటువంటి లక్షణం ఈ కామక్రోధాది శత్రువులకు ఉన్నాయి అందుకని శత్రుఘ్న నిత్య శత్రుఘ్న నిత్యమైనటువంటి శత్రువులైన కామక్రోధ లోభమోహ మద మాత్సర్య రూపములైనటువంటి శత్రువులను హంతి చంపేవాడు గనక అదుపులో ఉంచుకునేవాడు గనక దాని అర్థం నిజానికి బాగా ఆలోచించండి భరతుడు పరిపాలన చేస్తే పాదుకల దగ్గర కూర్చున్నాడు రాముడు పరిపాలన చేస్తే నిత్య వ్యవహారంలో ఆయనేం వచ్చి పరిపాలనలో జోక్యం ఎక్కువ కల్పించుకునేవాడు కాదు రాముని సంగతి అలా వదిలేస్తే భరతుడు పరిపాలన అసలు పట్టించుకునే స్థితిలో లేనప్పుడు నిజంగా తనకి రాజ్యం కావాలనేటువంటి అభిప్రాయం ఒక్క క్షణం శత్రుఘ్నుడికి కలిగితే ఈ రాజ్య సర్వస్వానికి తాను అధిపతి అయి ఉండేవాడు అట్టి కామం లేదు అతనికి కామం కూడా ధర్మావిరుద్ధ కామోహం అంటారు భరతది భగవద్గీతలో ధర్మమునకు విరుద్ధం కానంత వరకు కోరిక ఉండవచ్చు కానీ ధర్మకు విరుద్ధ ధర్మమునకు విరుద్ధములైనటువంటి కోరికలు ఉండకూడదు అందువలన శత్రుఘ్నుడు కామక్రోధాదులను జయించినటువంటి ఒక మహాయోగి సుమ అని చెప్పడం ఉద్దేశ్యం నలుగురు పిల్లలకు చక్కగా నామకరణం చేశారు ఇందులో ఒకరంటే ఒకరికి అమితమైన ఇష్టము ఉన్నది కానీ రాముడు ఎక్కడుంటే లక్ష్మణుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అందుకనే భరత శత్రుఘ్నులు రామలక్ష్మణులు అనేటువంటి జంట పేర్లు ఏర్పడ్డాయి అవి ఎంత తీవ్రమైన ప్రభావాన్ని చూపాయంటే రామభరత లక్ష్మణ శత్రుఘ్నులను విడేటువంటి వాళ్లలో రామలక్ష్మణులు అని లక్ష్మణుడు పైవాణి చేసి భరతుణ్ణి కింద వాణి చేసి భరత శత్రుఘ్నుడు అని ఆ సోదరుల సోదర బంధం రామాయణం అంతా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎంత గొప్పగా ఉంటుందో ఒక్క మాట మనవి చేస్తాను సోదరులు ఎలా ఉండాలి అంటే రామభరత లక్ష్మణ శత్రుఘ్నులాగా ఉండాలి లోక వ్యవహారంలో ఇవాడ మనకు చెప్పే నీతి అది వాల్మీకి మహర్షి రామాయణం ద్వారా వాలి సుగ్రీవుల్లాగా ఉండకూడదు రావణ విభీషణుల్లాగా ఉండకూడదు ఉంటే వాడు చచ్చాడు వీడు చచ్చాడు కనుక అన్న అన్నగారికి అనుబంధంగా తమ్ముడు అన్నగారికి వాత్సల్యము తమ్ముడికి అమితమైన గౌరవము ప్రేమ ఇవి ఉండాలి ఈ సఖ్యత బంధాన్ని లోకంలో ప్రచురింపచేయడం కోసమే రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆఖ్యానం అనేటువంటిది మనకు స్పష్టంగా వివరించి చెబుతుంది దీనినే సౌభ్రాత్రము అన్నారు అన్నదమ్ములు ఎలా ఉండాలి అంటే భరత వాళ్ళలాగా ఉండాలి రామభరతాదుల వలె ఉండాలి ఇవన్నీ మనస్సులో పెట్టుకొని ఆయన వీళ్ళ యొక్క స్వరూప స్వభావాలను బాగా గుర్తించినటువంటి వాడు కాబట్టి వశిష్ఠ మహర్షి నామకరణం చేశారు ఇక్కడ వశిష్ఠ మహర్షి నామకరణం చేశారంటే ఏమండి వశిష్ఠ మహర్షి నామకరణం చేశారు అడుగుతారు చాలామంది మనకి జాతకర్మ నామకరణ చెవుల అన్నప్రాసల ఉపనయనాదులలో ఈ నామకరణ సంస్కారం అనేటువంటిది తండ్రే కుమారుడికి చేస్తాడు ఇప్పుడు లోక వ్యవహారం కూడా చూడండి మా అబ్బాయికి పేరేం పెట్టాలండి అని ముందు గురువుగారిని అడుగుతారు ఆ చేయించే పురోహితుడిని అడుగుతారు నాయన ఇదిగో ఈ పేరు ఈ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అని ఆయన శాస్త్రదృష్ట్యా ఆలోచించి చెబుతారు సరే మనకు అది ఇష్టం ఉండొచ్చు ఇష్టం లేకపోవచ్చు మన ఇష్టమైన పేర్లు పెట్టుకోవచ్చు పెట్టుకున్న పేర్లు పిలవకుండా వేరే పేరుతో పిలుచుకోవచ్చు ఇవన్నీ లోక వ్యవహారంలో విషయాలు కానీ నామకరణాంశం మనకు వచ్చేటప్పటికీ గురువు గారి అనుమతి ముందు తీసుకొని తన అభీష్టం మేరకు నామకరణం చేయడం అనేది ఇవాళ్ళకి కూడా సంప్రదాయంగా లోకంలో ఉండనే ఉన్నది ఈ రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు నలుగురు
రామ లక్ష్మణులుగా భరత శత్రుఘ్నులుగా లోకంలో ఎక్కడ ఏ పనికి వెళ్ళినా వీళ్ళిద్దరూ ఒక జంటగా వాళ్ళిద్దరూ ఒక జంటగా వెళ్ళారు. వేదాధ్యయనాదులలో కానీ అస్త్రశస్త్ర విద్యాధ్యయనాదులలో కానీ ఒకరి ఒకరు తీసిపోకుండగా సమానమైన ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి వాళ్ళైనారు. చక్కని విద్యాబుద్ధులను నేర్చారు. ఇక్కడ ఒక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మచర్య గార్ఘస్య వానప్రస్థ సన్యాసములను పడే ఆశ్రమములు నాలుగు మానవ జీవితంలో. బ్రహ్మచర్యాశ్రమం అంతా చక్కని విద్యాధ్యయనములతో రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు ఆరితీరారు. వాళ్లకు వివాహం చేద్దాము అని నిశ్చయించుకున్నారు దశరథ మహారాజు. ఆ నిశ్చయించుకున్న సమయంలో విశ్వామిత్ర మహర్షి వారు వస్తారు. విశ్వామిత్రుడు వచ్చిన దగ్గర నుంచి కథ మలుపు తిరుగుతుంది. ఆ మలుపులు ఏమిటి అనే విషయాలు తర్వాత మనవి చేస్తాను. సెలవు.